హరే కృష్ణ, మనం ఇవాళ నుంచి కృష్ణాష్టమి వరకు వామన విజయం చెప్పుకోబోతున్నాం. అందులో ఇవాళ బలి మహారాజు ఇవాళ 15వ అధ్యాయం బలి మహారాజు విశ్వజిత్ త్యాగం చేయడం, తర్వాత దేవతలపై దండెత్తి విజయం సాధించడం, తర్వాత దేవతల పలాయనం అది ఇవాళ చెప్పుకుందాం. ముందుగా మీకు అందరికీ నా వందనాలు. ఇవాళ కార్యక్రమాన్ని శిల ప్రభుపాదుల వారి ఆశీస్సులతో మొదలు పెడదాం. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినికి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమస్తే అద్భుత సింహాయ సాధు లోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ నమో మరగత శ్యామ వపుషేహి గతశ్రీ కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే త్రైలోక్య రాజ్యమాక్షిప్య బలేరింద్రాయ యోధదౌ నమస్తస్మై సురేశాయ చద్మ వామన రూపిణి పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తదా పంచమయేవ షష్టౌ భుజాంతరం దోర్యుగలం ప్రధాన్యం కంఠస్థు రాజన్ నవమో యదీయం ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి యద్వాదశైవ భాతి తమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరై శృణ్వతాం స్వగతా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనా హృద్యంతస్థో హ్యవద్రాణి విదునోతి సురస్వతాం నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవద్గీతా శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, మనం 8వ స్కంధం అందులో వామన అవతారం చెప్పుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు ఇవాళ 15వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. శ్రీరాజోవాచ బలే పదత్రయం భూమే కస్మాద్ధరి అయాచత భూతేశ్వర కృపణవత్ లబ్ధార్థోపి భవందతం. పరీక్షిత్ మహారాజు ఇలా అడుగుతున్నారు, ఆ దేవదేవుడు
बले पदत्रयं भूमे कस्मात् हरि अयाचत हरि एंदुकु आयना इला बलि महाराजुनु मूड अडुगुल भूमि अडिगाडु बले पदत्रयं भूमे कस्मात् हरि अयाचत भूतेश्वर कृपणवत् लब्धार्थोपि भवन्दतम् ఎందుకు తను అడిగింది ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు ఆయన బంధించారు భూతేశ్వర కృపణవత్ లబ్ధార్థోపి భవందతం ఎందుకు బంధించారు రెండు ప్రశ్నలు అడిగారు ఆ రెండు ప్రశ్నలతోటి ఈ అధ్యాయం మొదలవుతుంది వీటికి సమాధానంగా మొత్తం వామన విజయాన్ని వివరిస్తున్నారు సుఖదేవ గోస్వామి వారు రెండు ప్రశ్నలు ఏంటి బలే పదత్రయం భూమే కస్మాద్ హరి అయాచత భూతేశ్వర కృపణవత్ లబ్ధార్థోపి భవందకం మొదటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ఆయన బలిని మూడు అడుగుల భూమిని అడిగాడు సమస్తానికి అధీశ్వరుడైన దేవదేవుడు ఆ కృపణుని వలె అంటే బిచ్చగాడి వలె ఎందుకు ఇలా మూడు అడుగుల భూమిని అడిగాడు లబ్ధార్థోపి భవందకం కావాల్సింది దొరికినప్పటికీ కూడా అంటే భూమి లభించినప్పటికీ కూడా ఎందుకు ఆ బలి మహారాజుని బంధించాడు అని అడుగుతున్నా ఏ తత్వేదితుమిచ్చామో మహత్ కౌతూహలం హినః యాజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు చాలా కుతూహలంగా ఉంది ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను యాజ్ఞేశ్వరుడు పూర్ణుడు ఆయన భగవంతుడు ఎందుకు ఆ నిరపరాధి అయిన బలిని బంధించాడు దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి వారు ఇలా చెప్పారు శీశుక ఉవాచ పరాజిత శ్రీరసుభిశ్చాపితో ఇంద్రేణ రాజన్ భృగుభిస్స జీవిత సర్వాత్మనాతాన భజత్ భృగున్ బలి శిష్యో మహాత్మార్థ నివేదనేన సుఖదేవ గోస్వామి ఇలా చెప్తున్నారు ఓ రాజా పరాజిత శ్రీరసుభిశ్చాపితో ఇంద్రేణ రాజన్ భృగుభిస్స జీవిత సర్వాత్మనా తాన్ అభజత్ భృగూన్ బలి శిష్యో మహాత్మార్థ నివేదనేన పరాజిత పరాజితుడయ్యాడు శ్రీ అంటే ఐశ్వర్యాన్ని కోల్పోయాడు అశుభిశ్చ అంతేగాక ప్రాణాలు కూడా కోల్పోయాడు అప్పుడేమైంది ఎవరు ఎలా కోల్పోయాడు ప్రాణాలు ఇంద్రేణ ఇంద్రుడి వల్ల అంటే దేవతలతో యుద్ధం చేయడం వల్ల ఇంద్రుడితో యుద్ధం చేయడం వల్ల రాజ్యం కోల్పోయాడు ప్రాణాలు కోల్పోయాడు భృగుభిస్స జీవిత భృగువంశీల చేత మళ్ళీ ఆ బలి మహారాజు జీవింపబడ్డాడు అంటే వాళ్ళు ప్రాణం పోశారు ఈ బలి మహారాజుకు సర్వాత్మనాతాన్ అభజత్ భృగూన్ బలి ఆ బలి మహారాజు వాళ్లకు శిష్యుడై సర్వాత్మన అన్ని విధాలుగా కూడా తాన్ అభజన్ వాళ్ళను భజించాడు వాళ్ళని సేవించాడు ఆ భృగువంశీలైన బ్రాహ్మణులను చక్కగా సేవించాడు ఎలా శిష్యో మహాత్మార్థ నివేదనేన మహాత్ముడైన బలి వాళ్లకు శిష్యుడై అర్థ నివేదన తనకున్నదంతా కూడా వాళ్లకే సమర్పించి వాళ్లను సేవించాడు వాళ్లను ప్రార్థించాడు వాళ్ళ వల్ల మళ్ళీ జీవించబడ్డాడు మళ్ళీ పోగొట్టుకున్న ఐశ్వర్యం అంతా కూడా పొందబోతున్నాడు తం బ్రాహ్మణ భృగవ ప్రియమాణ అయాజయన్వేశ్వజితా త్రినాకం జిగీషమానం విధినాభిషిచ్య మహాభిషేకేన మహానుభావ ఎవరయ్యా బ్రాహ్మణులు అంటే మహానుభావ మహానుభావులు తం బ్రాహ్మణ భృగవ ప్రియమాణ మహానుభావ ఆ బ్రాహ్మణులు భృగవ భృగువంశీయులు ప్రియమాణ ప్రీతి పొందారు ఎవరి వల్ల బలి మహారాజు వాళ్ళని ఆనందింపజేశాడు
మహానుభావ అటువంటి తం బ్రాహ్మణ భృగవ ప్రియమాణ మహానుభావ వాళ్ళు గొప్పవాళ్ళు మహానుభావులు ఏం చేశారు అయాజయన్ విశ్వజితా త్రినాకం త్రినాకం అంటే స్వర్గాన్ని మళ్ళీ బహుమా మళ్ళీ బలి మహారాజ్ జయించాలని చెప్పి అయాజయన్ విశ్వజిత ఈ విశ్వజిత్ త్యాగం చేయించారు జిగీషమానం త్రినాకం జిగీషమానం స్వర్గాన్ని జయించాలనుకునే బలి మహారాజ్కు విధినాభిషిచ్య విధిగా ఆయన్ని అభిషేకించి మహాభిషేకేన ఇలా అభిషిక్తుని గావించి అతని విశ్వజిత్ త్యాగాన్ని చేయించారు తోరథ కాంచన పట్టనద్ధో అయశ్చ హర్యశ్వతురంగవర్ణ ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాసః విర్ధిష్టాత్ అగ్నిలో నుంచి ఏమేమి వచ్చాయో చూడండి హుతాశనాదాసః విర్ధిష్టాత్ ఏమేమి వచ్చాయి అగ్నిలో నుంచి ఎప్పుడైతే వీళ్ళు ఆ విశ్వజిత్ త్యాగం చేసి అన్ని ఆహుతులు అర్పించారో హవిర్భిరిష్టాత్ అందులో నుంచి తథోరథ కాంచన పట్టణద్ధో కాంచన రథం బంగారు రథం పట్టణద్ధో పట్టుబట్టలతో కప్పబడిన బంగారు రథం హయాశ్చ హర్యశ్వతురంగవర్ణ హయాశ్చ అంటే గుర్రాలు ఆ గుర్రాలు ఎలా ఉన్నాయి హర్యశ్వతురంగవర్ణ అంటే హరి అంటే ఇక్కడ ఇంద్రుడు ఇంద్రుడి యొక్క గుర్రాల్లాగా ఉన్నాయి హయాశ్చ హర్యశ్వతురంగవర్ణ అలా పసుపు రంగులో ఉన్నాయి తర్వాత ఇంకేమిచ్చారు ధ్వజస్య సింహేన విరాజమానో సింహం సింహ చిహ్నితమౌ ధ్వజం కూడా అక్కడ ఉంది ధ్వజస్య సింహేన విరాజమానో హుతాశనాదాస హవిర్భిరిష్టాత్ అవన్నీ కూడా కనిపించాయి ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తుణా తూణావరిక్తౌ కవచం చ దివ్యం పితామహస్తస్య దదౌ చ మాలా అమ్లాన పుష్పాం జలజం చ సుప్రః ధనుశ్చ దివ్యం దివ్యమైన ధనస్సు అది ఎలా ఉంది అది కూడా పురటోపనద్ధం ఇందాకట్లాగా పట్టుబట్టలతోటి తప్పబడింది ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరిక్తౌ కవచం చ దివ్యం అక్షయ తూణీరం ఇచ్చాడు దివ్యమైన అక్షయ తూణీరం ఇంకా ఇవన్నీ కూడా ఆ అగ్నికుండం నుంచి బయటకు వచ్చాయి పితామహస్య దదౌచమాలాం అమ్లాన పుష్పాం పితామహుడు అంటే బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు ఆయనకేమిచ్చాడు పితామహస్య దదౌచమాలాం అమ్లాన పుష్పాం వాడని ఎప్పుడు వాడని ఒక మాలను ఇచ్చాడు బలి మహారాజు జలజంచ శుక్రః శుక్రుడు నీటిలోంచి పుట్టిన దాన్ని శంఖాన్ని ఇచ్చాడు జలజంచ శుక్రః అంటే ఈ ఇవన్నీ కూడా అగ్నికుండం నుంచి అనేకం వచ్చాయి విశ్వజిత్ త్యాగం చేసినప్పుడు కాంచన రథము ఇంద్రుడి అశ్వాలను పోలిన అశ్వాలు సింహ చిహ్నంతో ఉన్న ధ్వజము ఇవన్నీ కూడా అగ్నికుండంలోంచి వచ్చాయి అలాగే దివ్యమైన ధనుస్సు అక్షయ తూణీరము దివ్యమైన అక్షయ తూణీరము ఇవన్నీ అగ్నికుండంలో నుంచి వచ్చాయి తర్వాత ప్రహ్లాదుడు ఎప్పుడూ వాడిపోని మాలనిచ్చాడు శుక్రుడు శుక్రాచార్యుడు శంఖాన్నిచ్చాడు ఏవం స విప్రార్జిత యోధనార్థ ఏవం స విప్రార్జిత యోధనార్థ తైకల్పితస్త్వస్త్యయనోథ విప్రాన్ ప్రదక్షిణీకృత్య కృత ప్రణామః ప్రహ్లాద మామంత్య నమశ్చకార బ్రాహ్మణుల యొక్క ఉపదేశానుసారం ఏవం స విప్రార్జిత యోధనార్థనే ఈ విధంగా బ్రాహ్మణుల వల్ల మళ్ళీ బలి తన యొక్క వైభవాన్ని పొందబోతున్నాడు ఆయన ఈ విశ్వజిత్ యాగాన్ని నిర్వహించి
కల్పితస్వస్త్యయనోథ విప్రాన్, బ్రాహ్మణుల చేత స్వస్త్యయనో మంగళ వాచకాలు గ్రహించి వాళ్ళందరూ ఇతనుకు స్వస్తి మంగళం పలికారు. అటువంటి వాళ్ళందరికీ ప్రదక్షిణీకృత్య కృత ప్రణామ, ప్రదక్షిణాలు చేసి కృత ప్రణామ ప్రణామాలు చేసి ప్రహ్లాదమామంత్య నమస్చే. అతారుహ్యరథం దివ్యం భృగుదత్తం మహారథః, సుస్త్రగ్ధరోథ సన్నహ్య ధన్వీ ఖడ్గీకృతే శుధీః. అతారుహ్యరథం దివ్యం, ఆ దివ్యమైన రథం అధిరోహించి భృగుదత్తం మహారథః, ఎవరిచ్చారు ఆ రథం? భృగువంశీయులు. సుస్త్రగ్ధరోథ సన్నహ్య, ఆ తాతగారు ఇచ్చిన మాలను కూడా ధరించాడు. సుస్త్రగ్ధరోథ సన్నహ్య ధన్వీ ఖడ్గీ ఘృతేశుధి, ధన్వీ ఖడ్గీ ధృతేశుధి, ఆ ధనుస్సును ధరించాడు, ఖడ్గాన్ని ధరించాడు, తునీరాన్ని ధరించాడు. ధన్వీ ఖడ్గీ ధృతేశుధి అలా దేవలోకం మీదకి దండెత్తడానికి వెళ్ళాడు. హేమాంగదల సద్బాహుః స్ఫురన్ మకర కుండలః, రరాజరథ మారూఢో దిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్. హేమాంగదల సద్బాహుః స్ఫురన్ మకర కుండలః రరాజరథమారూఢో దిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్. ఆయనకు బంగారు కంకణాలు ధరించాడట బహులకు. హేమాంగదల సద్బాహు, అటువంటి భుజకీర్తులు ధరించిన గొప్ప భుజములు కలవాడు సద్బాహు. స్ఫురన్ మకర కుండలః, మకర కుండలాలు ధరించాడు. రరాజ రథమారూఢో దిష్ణ్యస్య ఇవ హవ్యరాట్, అగ్ని నుంచి అగ్నికుండం నుంచి అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్టు రథమారూఢో రరాజ, ఆ రథాన్ని అధిరోహించి తేజోవంతంగా ప్రకాశించాడు. ఏ విధంగా అయితే అగ్నికుండంలోంచి అగ్ని ప్రకాశిస్తుందో ఆ విధంగా ఆ రథం ఆరోహించి ప్రకాశించాడు బలిచక్రవర్తి. తుల్యైశ్వరీయ బలస్వీభిః స్వయూధై దైత్యయూధపై పిబద్భిరివ కంద్రుభిః దహద్భి పరిధీనివ. ఐశ్వర్యము, బలము, సౌందర్యం, వీటితో తనకు తనే సాటి అయిన వాడు. తుల్యైశ్వరీయ బలశ్రీభి అంటే తనకు సమానమైన వాళ్ళు కానీ తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇంకొకళ్ళు లేరు. అంటే దేవేంద్రుడికి కూడా అటువంటి బలం, సౌందర్యం, ఐశ్వర్యం లేవు. స్వయూధై దైత్యయూధపై, తన సైన్యంతో కలిసి, సైన్య నాయకులతో కలిసి, సేనాధిపతులతో కలిసి, స్వయూధై దైత్యయూధపై పిబద్భిరివకం దృగ్భి, దృగ్భి చూపులతోటి, కం ఆకాశాన్ని, పిబద్భిరివ చూపులతోటే ఆకాశాన్ని తాగేస్తాడా ఏమిటి అన్నంత పౌరుషంతో బలంతో. పిబద్భిరివ కం దృగ్భి దహద్భి పరిధీనివ, పరిధి అంటే దిక్కులన్నీ, దహద్భి పరిధీనివ దిక్కులన్నిటినీ దహించి వేస్తాడా, ఆకాశాన్ని తాగేస్తాడా అన్నంత కోపంతో, ఉక్రోషంతో, పౌరుషంతో, బలంతో ఆయన దేవలోకం మీద దండెత్తుతున్నాడు. వృతో వృతో వికర్షన్ మహతీం ఆసురీం ధ్వజునీం విభుః, యయా వింద్రపురీం స్మృద్ధాం కంపయన్నివ రోధసీ. మహతీం ఆసురీం ధ్వజునీం విభుః, విభుః ఆ అలా మహా బలవంతుడు, తేజోవంతుడు. వృతో వికర్షన్, వీళ్ళందరితో కూడి పరివేష్టితుడై ఉన్నాడు. ఎవరితోటి? మహతీం ఆసురీం ధ్వజినీం, గొప్ప సైన్యంతో పరివేష్టితుడై ఉన్నాడు. ధ్వజినీం యయావింద్రపురీం స్మృద్ధాం కంపయన్నివ రోధసి, అలా ఆయన దేవలోకానికి వెళ్ళాడు. వెళ్తే కంపయన్నివ రోధసి, రోధసి అంటే అంతరిక్షమంతా, భూలోకానికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశమంతా రోధసి. భూలోకం స్వర్గలోకంతో కూడా ఆ మధ్యలో ఉన్న అంతరిక్షం అంతా కూడా కంపించిపోతున్నదా అన్నట్లు అనిపించింది. రమ్యాముపవనోధ్యానై శ్రీమద్భిర్నందనాదిభిః పూజద్భిహంగ మిథునై గాయన్మత్తమధువ్రతై ప్రవాలఫల పుష్పోరు భారశాకామరద్రుమై. ఎలా ఉందో చూడండి, ఆ అమరావతి నగరం ఇంద్రుడి యొక్క
ఇంద్రుడి యొక్క రాజ్యం అమరావతి నగరం అమరావతి పట్టణం దేవతల యొక్క రాజధాని ఎలా ఉందో చూడండి. రమ్యా రమ్యాం ఉపవనోద్యానై ఎన్నో ఉపవనాలతోటి వనాలతోటి అందంగా ఉంది. శ్రీమద్భిర్నందనాదివి నందనవనం అనే ఎన్నో రకాలైన ఉద్యానవనాలు అందమైన ఉద్యానవనాలతో ఉంది. ప్రవాల ఫల పుష్పోరు భార శాఖామర్తమై ఫల పుష్ప భరితమై ఉంది. అక్కడ ఆ దేవలోక వృక్షాలు పొంగి ఉన్నాయి, ఎందుకంటే ఆ ఫల పుష్ప భారంతో. ఇంకా కూజద్విహంగ మిథునై గాయన్మత్త మధుప్రతై అక్కడ పక్షుల జంటలు ఎన్నో చక్కగా గానం చేస్తున్నాయి. ఈ విధంగా అవన్నీ కూడా గాయన్మత్త మధుప్రతై మధుప్రతై అంటే తుమ్మెద మధువును ఆస్వాదిస్తూ తుమ్మెదలు తర్వాత ఈ పక్షులు కూడా చక్కగా పాడుకుంటున్నాయి. ఇక్కడ వాతావరణం అంతా ఈ విధంగా ఉంది. హంస సారస చక్రాహ్య కారండ వకులాకుల నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాసుర సేవిత అక్కడ ఎంతో మంది దేవతా స్త్రీలు ఉన్నారు. వాళ్ళందా నిత్యం దేవతలతో రక్షించబడి అక్కడ ఆనందంగా క్రీడిస్తున్నారు. తర్వాత హంసలు సారసాలు చక్రవాకములు కారండవులతో నిండిన ఆ సరస్సు, అక్కడ ఎన్నో సరస్సులు ఉన్నాయి, ఇలా అందంగా ఉంది. ఆకాశ గంగయ దేవ్య వృతాం పరిఖభూతయ ప్రాకారేణాగ్నివర్ణేన సాత్తాలేనోన్నతేన చ దేవలోకంలో ఉండే గంగ అలకనంద ఆకాశ గంగ, ఆకాశ గంగ అమరావతికి అన్ని వైపులా అగర్తలాగా ఉంది. అంతేకాకుండా అగ్నివర్ణంతో ఎత్తైన ప్రాకారంతో ఈ అమరావతి నగరం చుట్టబడి ఉంది. ఆ ప్రాకారంపై అనేక యుద్ధ స్థానాలున్నాయి. రుక్మపట్టక పాటైశ్చ ద్వారై స్ఫటిక గోపురై జుష్టాం విభక్త ప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం. ఆ తలుపులన్నీ కూడా స్వర్ణ నిర్మితములున్నాయి, ద్వారాలన్నీ స్ఫటికమయమై ఉన్నాయి, అనేక రహదారులు అక్కడ ఉన్నాయి. జుష్టాం విభక్త ప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం, ఈ నగరము ఇవన్నీ కూడా విశ్వకర్మ నిర్మించాడు. అందుకే దేవలోకం చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా బంగారు ద్వారాలు, బంగారు స్ఫటికములైన స్ఫటిక గోపురాలు, ఎన్నో రహదారులు, చక్కగా ఉంది ఆ విశ్వకర్మతో నిర్మించబడిన అమరావతి నగరం. సవాచత్వర రథ్యాధ్యాం విమానైర్యర్బుధైర్యుతం శృంగాటకైర్మణిమయై వజ్రవిద్రుమ వేధిభి. ఆ పట్టణం అంతా అనేక సభా ప్రాంగణాలతో, విశాలమైన రహదారులతోను, సభా గృహాలతోను అర్బుధైర్యుతాం విమానై కోట్ల కొలది విమానాలతోను నిండి ఉందట. ఇంకా కూడా శృంగాటకైర్ మణిమయై వజ్రవిద్రుమ వేధిభి, అక్కడ కూడలి ప్రాంతాలన్నీ మణిమయాలై ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మన్ను పడుతున్నాయి. వజ్రాలతోటి మనలతోటి తయారైన అనేక వేదికలు అక్కడ ఉన్నాయి. శృంగాటకైర్ మణిమయై వజ్రవిద్రుమ వేదిభి, ఇట్లా ఎక్కడ చూసిన అమరావతి నగరం అతిలోక సౌందర్యవంతంగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఎక్కడ చూసిన బంగారం మండ్లు మాణిక్యాలు స్ఫటికాలు ఇవే కనిపిస్తున్నాయి. అందరూ దేవతా స్త్రీలు అక్కడ దేవతలతోటి పరివేష్టితులై వాళ్ళు అక్కడ ఆనందిస్తున్నారు. ఎత్ర నిత్యవయో రూప శ్యామా విరజవాస సహ భ్రాజంతే రూపవన్నార్యో యచ్చిత్ భిరివాహ్నయ. అక్కడ నిత్యవయో రూప, ఎప్పుడు కూడా నిత్య యవ్వనంలో ఉన్న అనేక మంది, రూపా శ్యామా బిరుజవాసన చక్కగా వస్త్రధారణం చేసుకున్న అనేక మంది దేవతా స్త్రీలున్నారు. భ్రాజంతే రూపవన్నార్యో యచ్చిద్భిరివహ్నేయ, వాళ్ళంతా కూడా అగ్నిశిఖల్లాగా, అగ్నికుండం నుంచి వచ్చిన అగ్నిశిఖల్లాగా వాళ్ళంతా అందంగా ఉన్నారు. శ్యామ ఎంతో మంది స్త్రీలు. సురస్త్రీకేశ విభ్రష్ట నవ సౌగంధిక స్రజాం యత్రామోదము పాదాయ మార్గ ఆవాతి మారుతః. ఈ దేవతా స్త్రీలు
వాళ్ళ శిరస్సుల్లో పెట్టుకున్న పూలు సౌగంధిక పుష్పాలు జారి పడిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ సురశ్రీ కేశ విభ్రష్ట నవ సౌగంధిక స్వజాం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పెట్టుకున్న పూలు అక్కడక్కడ పడిపోయాయి. యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుత, ఆ పూల నుంచి వచ్చిన సుగంధాన్ని గాలి మోసుకెళ్తోంది. అక్కడ అంతా కూడా ఈ విధంగా పరిమళ భరితంగా ఉంది. ఏమజాలాక్ష నిర్గచ్చత్ ధూమేనా గురుగంధిన పాండురేణ ప్రతిచ్ఛన్న మార్గేయాంతి సురప్రియ. ఇంకా కూడా ఈ యొక్క ఇళ్లలో నుంచి హేమజాలాక్ష నిర్గచ్చత్, ఇళ్లకు బంగారు కిటికీలు ఉన్నాయట, ఈ బంగారు కిటికీల నుంచి ధూమేనా గురుగంధిన పాండురేణ ప్రతిచ్ఛన్న, అక్కడ అగురు గంధం పాండురేనా ధూమేన తెల్లటి పొగ ధూమము ఈ బంగారు కిటికీల్లోంచి బయటకు వస్తోందట. ప్రతిచ్ఛన్న మార్గేయాంతి సురస్త్రియా, అటువంటి రహదారుల్లో అప్సరసులు తిరుగుతున్నారు. ఆ రహదారులంతా కూడా ఈ తెల్లటి అగురు పొగతోటి నిండిపోయినాయి. అవన్నీ బంగారు కిటికీల్లోంచి ఈ వీళ్ళ యొక్క గృహాల్లోంచి వస్తున్నాయి. రహదారుల్లో కూడా అప్సరసులు తిరుగుతున్నారు. ముక్తావితానైర్ ముక్తావితానైర్మణిహేమ కేతుభిః నానాపతాకావలభీభిరావృతం శిఖండిపారావృత బృంగనాదితాం వైమానిక శ్రీకలగీతమంగళాం. ముక్తావితానైర్ ముత్యాల పందిళ్ళు ఉన్నాయి అంతా కూడా. మణిహేమ కేతుభిః, హేమ మణిమయ మొత్తం అంతా కూడా బంగారం మణిమయంగా ఉంది. నానా పతాకావల భీభిరావృతం, అనేక గోపురాలు వాటి మీద రంగురంగుల ధ్వజాలు, అనేక రకాలైన ధ్వజాలతోటి గోపురాలన్నీ నిండిపోయాయి. ఆ స్వర్ణ గోపురాలన్నిటి మీద కూడా అనేక పతాకాలు తులగుతూగుతున్నాయి. ఇంకా శిఖండి పారావృత భృంగనాదితం, అక్కడ నెమళ్ళు పారావృతం పావురాళ్ళు భృంగనాదితం తుమ్మెదలు అన్నీ కూడా చక్కగా ప్రతిధ్వనిస్తున్నాయి, పాడుకుంటున్నాయి. వాటి నాదంతో ఆ నగరం అంతా ప్రతిధ్వనిస్తోంది. అంతేకాకుండా వైమానిక శ్రీ కలగీత మంగళాం, విమానాల్లో వెళ్తున్న అనేక మంది స్త్రీలు దేవతా స్త్రీలు వాళ్ళ యొక్క శ్రవణ మనోహరమైన మంగళగీతాలు కూడా అంత ప్రతిధ్వనిస్తున్నాయి ఆ దేవలోకం అంతా. ఈ విధంగా దేవలోకం చూడ్డానికి అందంగా పరిమళ భరితంగా, వినడానికి శ్రవణ మనోహరంగా, అక్కడ యొక్క వాతావరణం పరిమళ భరితంగా శ్రవణ మనోహరంగా, తర్వాత నయనానందకరంగా ఉంది దేవలోకంలో వాతావరణం అంతా అని సుఖదేవ గోస్వామి వారు వర్ణిస్తున్నారు. మృదంగ శంకానక ధుంధు విశ్వనై సతాల వీణామురజేష్ఠ వేణుభిః నృత్యై సవాద్యైరుపదేవ గీతకై మనోరమాం స్వప్రభయాజిత ప్రభాం. మృదంగాలు శంఖాలు దుందుబులు పిల్లనగ్రోవులు ఇవన్నీ సతాళ వీణామురజేష్ఠ వేణువి తాళయుక్తంగా మ్రోగుచున్న వీణలు ఇలా అన్ని వేణువులు వీటి యొక్క వాద్య నాదంతో సవాద్యైరుపదేవ గీతకై నృత్యై నృత్యంతో, తర్వాత ఈ విధంగా గీత వాయిద్యాలతోటి నృత్యంతో అక్కడ వాతావరణం మనోరమాం స్వప్రభయాజిత ప్రమాం ఎంతో మనోహరంగా ఉంది. అంటే మనస్సుకు ఆనందం కలిగించేటట్లుగా ఉంది. మనోరమాం స్వప్రభయాజిత ప్రభాం, ఆ ఎలా ఉందంటే అక్కడ యొక్క మూర్తీభవించిన అందానికే సౌందర్యమూర్తికే సిగ్గు కలిగించేటట్లుగా ఆ ఇంద్రపురి అమరావతి నగరం యొక్క శోభ ఉంది. ఇందాక ఏం చెప్పారంటే చూడడానికి అన్ని నయనానందకరంగా ఉన్నాయి, వినడానికి అన్ని శ్రవణ మనోహరంగా ఉన్నాయి, అన్ని పరిమళ భరితంగా ఉన్నాయి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనస్సుకు ఆనందం కలిగించేటట్లుగా ఉంది ఆ దేవలోకము అని. యాం నవ్రజంత్యధర్మిష్ట కళాభూత ద్రుహస్యట మానిన కామినో లుబ్ధ ఏ విర్హీనా వ్రజంతి యత్.
చూడండి, ఆ దేవలోకానికి పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. యామ్న వ్రజంతి అధర్మిష్ట, అధర్మం చేసిన వాళ్ళు, కళ పాపులు, భూతద్రుహ వాళ్ళు, ఇతరులకు బాధ కలిగించే వాళ్ళు, షటా కపటులు, మానిన గర్వం ఉన్న వాళ్ళు, కామిన కాముకులు, లుబ్ధ లోభులు, ఏభిర్హీనా వ్రజంతి, వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఇవేవి లేని వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళారు. అంటే పుణ్యం చేసుకున్న దేవతలు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసి వాళ్లకు ఊర్ధ్వలోకాల్లో గచ్చింది. ఊర్ధ్వే సత్వం గచ్చంతి ఊర్ధ్వస్థ, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, సత్వస్థం సత్వగుణంలో ఉన్న వాళ్ళు అలా ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. వాళ్ళంతా పుణ్యాత్ములు. తాం దేవధానీం సవరూధినీపతిహి బహిర్సమంతాధృరథే పృతన్యయ ఆచార్య దత్తం జలజం మహాస్వనం దత్మో ప్రయంచన్ భయమింద్రయోషితాం. తాం దేవధానీం, ఆ దేవతల రాజధానిని, సవరూధినీపతిహి, ఆ బలిచక్రవర్తి తన సైన్యంతో అక్కడికి వెళ్ళాడు. స వరుధినీపతి తాం దేవధాని, ఆ రాజధానిని సమీపించి అమరావతి నగరాన్ని బహిస్సమంత్రా దురదే ప్రతన్యయ, దాని బయటనే తన సైన్యాన్ని మోహరించి అన్ని వైపులా పెట్టి, ఆచార్య దత్తం జలజం మహాస్వనం, ఆ శంఖాన్ని ఆచార్యుడు స్వయంగా శుక్రాచార్యుడు ఇచ్చిన ఆ శంఖాన్ని పూరించి మహాస్వనం దత్మౌ ప్రయించన్ భయం ఇంద్రయోషితాం, ఆ ఇంద్రుడి యొక్క స్త్రీలు అప్సరసలు, ఆ దేవతా స్త్రీలు వాళ్ళందరికీ భయం కలిగించేటట్టుగా ఈ యొక్క శంఖానాదాన్ని పూరించాడు బలిచక్రవర్తి. అమరావతి నగరాన్ని చేరుకొని మగవాంస్తం అభిప్రేత్య భలే పరమముద్యమం సర్వదేవగణోపేతో గురుమే తదువాచ. మగవాన్ అంటే ఇంద్రుడు. తమ అభిప్రేత్య, ఎంత చూశాడు ఇంద్రుడు, ఇంత శక్తి ఎలా వచ్చింది బలి మహారాజుకు, ఇదివరకు మనతోట చంపబడ్డాడు, మనతోటి జయించబడ్డాడు అటువంటి బలి మహారాజు ఇప్పుడు ఎలా ఇంత శక్తివంతుడయ్యాడు, ఎలా వచ్చాడు, భలే పరమ ఉద్యతం, ఒక ఉద్యమాన్ని పరమ ఉద్యమాన్ని చేస్తున్నాడే, ఇంత మందిని తీసుకొచ్చాడు, తర్వాత ఇంత పరాక్రమవంతుడిలా ఉన్నాడు, ఇప్పుడు ఇంత తేజో సంపన్నుడిలా ఉన్నాడు, ఆ అగ్నికుండం నుంచి వచ్చిన అగ్నిలా ఉన్నాడు. సర్వదేవ గణోపేతో గురుమే తదువాచ, గురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళి దేవగణాలందరితో కలిసి ఏం చెయ్యాలి గురుదేవా అని ఇంద్రుడు అడుగుతున్నాడు బలిని చూసి భయపడి. భగవాన్ యుద్ధమో భూయాన్ బలేర్న పూర్వ వైరిణః అవిహ్యమిమం మన్యే కేనాసీత్తో కేనాసీ తేజసోర్జితః. ఓ భగవాన్, ఓ పూజనీయుడా, ఓ గురుదేవ స్వామి బృహస్పతి, యుద్ధమో భూయాన్ బలేర్న పూర్వ వైరిణః, నా పూర్వశత్రువు బలి మహారాజు ఇప్పుడు ఇంత శక్తివంతుడిలాగా ఎలా వచ్చాడు. అవిషహ్యమిహం మన్యే, అవిషహ్యమిమం మన్యే కేనాసి తేజసోచిత, ఇతడికి ఈ మహాద్భుతమైన శక్తి నిరోధింపజాలని ఈ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచో వచ్చినట్టుందని నేను అనుకుంటున్నాను మన్యే. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఏదో కొత్త శక్తితో వచ్చాడు, ఇంత తేజవంతంగా ఉన్నాడు, ఏదో జరిగింది, నా పూర్వశత్రు ఇంత గొప్ప పరాక్రమవంతుడిలాగా ఇప్పటికి వచ్చాడు అంటున్నాడు. నైనం కశ్చిత్ కుతో వాపి ప్రతివోజ్యుమదీశ్వరః, ఇప్పుడు ఈ బలి మహారాజుని ఎవ్వరు కూడా ఎదురొడ్డి పోరాడలేదు. ప్రతివోజ్యుమదీశ్వరః, అటువంటి పోరాడగలిగిన వాడు ఎవ్వడు లేడు, దీన్ని అడ్డగించిన వాళ్ళు అడ్డగింపగలిగిన వాళ్ళు ఎవరు లేరు. నైనం కశ్చిత్ కుతో వాపి, ఎవరు ఎక్కడ లేరు. ఇవన్నివ ముఖేనేధం, ముఖంతో తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. లిహన్నివ దిశో దశ, దశ దిక్కులు కూడా ఆయన తాగివేస్తున్నాడా, నాలుకతోటి ఆస్వాదిస్తున్నాడా అన్నట్టున్నాడు. దహన్నివ దిశో దృప్తి, చూపులతోటే దిక్కులంటిని దహించి వేస్తాడా అన్నట్టు ఉన్నాడు. సంవర్తాగ్నిరివోద్దిత, సంవర్తాగ్ని అంటే ప్రళయకాలపు అగ్నిలాగా ఈయన ప్రకాశిస్తున్నాడు, చెలరేగుతున్నాడు. ఇటువంటి బలి మహారాజుని ఇప్పుడు ఎదురొడ్డి పోరాడగలం అని నేను అనుకోవట్లేదు ఓ బృహస్పతి గారు, నీ సలహా ఏమిటి అని ఇంద్రుడు బృహస్పతిని అడుగుతున్నాడు.
బ్రూహి కారణమే తస్య ఇంకా కూడా ఈ కారణం ఏమిటి కారణం చెప్పండి బ్రూహి కారణమే తస్య దుర్ధశ్యస్త్వస్య ముద్రికో ఓజస్ సహో బలం తేజో యత ఏతత్ సముద్యమః దీని కారణం చెప్పండి ఈ విధంగా ఏ విధంగా బలికి ఓజః ఈ బలము ఆ ఓజః ఓజస్ సహ సాహసము బలము తేజస్సు ఇవన్నీ కూడా ఎలా కలిగాయి బలికి అతడు ఇటువంటి ఉత్సాహవంతుడు ఎలా అయ్యాడు దుర్ధర్షత్వస్య మద్రిపో ఎలా కలిగాయి ఇవన్నీ అని ఈ కారణం ఏమిటి అని ఇంద్రుడు అడుగుతున్నాడు. శ్రీ గురువాచ జానామి మగవన్ శత్రో ఉన్నతేరస్య కారణం నాకు తెలుసు. మగవన్ శత్రో ఉన్నతేరస్య కారణం ఇంద్రుడి యొక్క శత్రువుకి ఇంత వైభవం ఎలా వచ్చిందో ఇంత ఉన్నతి ఎలా కలిగిందో ఆ ఉన్నతికి కారణం నాకు తెలుసు. జానామి మగవన్ శత్రో ఉన్నతేరస్య కారణం ఏమిటా కారణం శిష్యాయోపభృతం తేజో భృగుభిర్బ్రహ్మవాదిభి బ్రహ్మవాదులైన భృగువంశీయులు శిష్యాయోపభృతం తేజో తమ శిష్యుడైన బలి మహారాజుని ఇటువంటి తేజోవంతుడిగా చేశారు. వాళ్ళు ప్రసన్నులై ప్రియమానులై ప్రీతిపూర్వకంగా వాళ్ళు బలికి ఈ బలాన్ని తేజస్సుని యశస్సును పరాక్రమాన్ని కలిగించి ఇక్కడ దేవలోకానికి నీపై దండెత్తడానికి వాళ్లే పంపించారు. ఇదే కారణము అంటున్నారు. ఓజస్వినం బలం జేతుం న సమర్థోస్తి కశ్చన ఇటువంటి మహాబలిశాలి అయిన బలిని నీవు జయించలేవు. భవద్బీజో భవాన్ వాపి నీ వాళ్ళు కూడా జయించలేదు. వర్జయిత్యేశ్వరం హరి హరి నీ వైపు లేకపోతే మీరు జయించడం కష్టం. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీహరి యుద్ధానికి మీ వైపు వస్తే తప్ప మీరు బలిని జయించలేరు. విజేషతిన కోప్యేనం బ్రహ్మతేజస్ సమేధితం నాస్య శక్త పురస్థాతుం కృతాంతస్య యథాచన యమరాజు ఎదురు ఎవ్వరు నిలువనేనట్లు మృత్యు ఎదురు ఎవ్వరు నిలువనేనట్లు నాస్య శక్త పురస్థాతుం కృతాంతస్య యథాచన బ్రహ్మతేజస్ సమేధితం విజేషతిన కోప్యేనం ఇతన్ని ఎవ్వరు ఎదురెడ్డి నిలవలేరు. ఏ విధంగా అయితే మృత్యుకు ఎదురెడ్డి మనం పోరాడలేమో ఆ విధంగా ఇప్పుడు ఎవ్వరు కూడా బలికి ఎదురెడ్డి పోరాడలేరు అంటున్నారు. తస్మాన్ నిలయముత్రుద్య యూయం సర్వే త్రివిష్టపం తస్మాన్ నిలయముత్రుద్య యూయం సర్వే త్రిపిష్టపం త్రిపిష్టం అంటే స్వర్గం. మీరంతా కూడా ఈ స్వర్గ నిలయాన్ని ఉత్సృజ్య యూయం సర్వే మీరందరూ ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోండి. యూతకాలం ప్రతీక్షంతో యత శత్రో విపర్యయః యాతకాలం ప్రతీక్షంతో మంచి కాలం కోసం ఎదురు చూడండి అయ్యా ఇది మీ కాలం కాదు ఇది బలి మహారాజు కాలం. యత శత్రో విపర్యయః పరిస్థితి విపర్యయం అయ్యే వరకు పరిస్థితి తారుమారయ్యే వరకు అంటే వాళ్లకు మంచి రోజులు పోయి మీకు మంచి రోజులు వచ్చే వరకు అప్పటి వరకు మీరు ఎదురు చూడండి యాతకాలం ప్రతీక్షంతో అంటున్నారు. ఏషది ప్రబలోదర్కః సంప్రత్యూజిత విక్రమః తేషామేవాపమానేన సానుబంధో వినంశతి విప్రబలోదర్కః బ్రాహ్మణుల యొక్క బలంతో ఆశీర్వాదంతో బలిచక్రవర్తి ఇప్పుడు సంప్రతూజిత విక్రమః ఆయన గొప్ప పరాక్రమవంతుడయ్యాడు. దేశమేవాపమానేన సానుబంధో వినక్షితి ఎప్పుడైతే బలి బ్రాహ్మణులను అవమానపరుస్తాడో అప్పుడు స అనుబంధో వినక్షతి తన బంధువులందరితో కలిసి నశించిపోతాడు. బ్రాహ్మణులను అవమానిస్తే నాశనం కలుగుతుంది, బ్రాహ్మణులు అనుగ్రహిస్తే మంచి జరుగుతుంది. బలి మహారాజు ఇప్పుడు ఈ భృగువంశీయులైన బ్రాహ్మణులను సేవించాడు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడో ఒక రోజు భవిష్యత్తులో తప్పు చేసి బ్రాహ్మణులను అవమానపరిస్తే బంధువులందరితో కలిసి నాశనం అవుతాడు. అదొక్కటే మార్గము. ఇప్పుడు మాత్రం మంచి కాలం లేదు మీకు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు యుద్ధం చేయకండి, మారువేషాలు వేసుకొని పారిపోండి, దేవలేకం మడిచిపెట్టి వెళ్ళిపోండి, మంచి రోజులు వచ్చే వరకు ఎదురు చూడండి అని బృహస్పతి తన సలహా చెప్పాడు. ఏవం సుమంత్రితార్థాస్తే గురునార్థానుదర్శిన హిత్వా త్రివిష్టపం జగ్ముహు గీర్వాణ కామరూపిణః ఈ విధంగా బృహస్పతి చెప్పినంతటినే గురువైన బృహస్పతి వివరించినంతనే దేవతలు అతని యొక్క వాక్కును అంగీకరించారు. అంగీకరించి
తిత్వా తివిష్టపం జగ్ముహు వాళ్ళు ఇవి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గీర్వాణా జగ్ముహు హిత్వా త్రివిష్టపం వాళ్ళు దేవలోకం త్రివిష్టపం అంటే స్వర్గం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనుదర్శినా గురుణార్థం గురువు అనుదర్శి అయిన ఆ తమ యొక్క లాభాన్ని తెలుసుకున్న గురువు యొక్క అనుదర్శి అయిన గురువుని చెప్పిన సలహాను స్వీకరించి కామరూపిణ వాళ్ళందరూ కామరూపులై దానవుల కనపడకుండా స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరు మారువేషంలో వాళ్ళు తిరుగుతున్నారు. దేవేశ్వత నిలీనేషు బలిర్వైరోచన పురీం దేవధానీమధిష్టాయ వశం నిన్యే జగత్రయం. దేవతలు ఈ విధంగా నిలీనమైన తర్వాత అంతర్ధానమైన తర్వాత వైరోచనుడైన బలి మహారాజు, విరోచనుడి పుత్రుడైన బలి మహారాజు పురీం దేవధానీమధిష్టాయ ఆ దేవధానిని అమరావతిని రాజధానిగా చేసుకుని అమరావతిని అధిష్ఠించి వశం నిన్యే జగత్రయం ముల్లోకాలను కూడా వశం చేసుకున్నాడు. ముల్లోకాలను జగత్రయాన్ని ముల్లోకాలను తన వశం చేసుకొని ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. తం విశ్వజైనం శిష్యం భృగవ శిష్యవత్సల శతేన హయమేధానాం అనువ్రతమయాజయన్. తమ శిష్యుడైన ఆ బలి మహారాజు పట్ల భృగవ శిష్యవత్సల శిష్యవత్సలులైన ఆ భృగువంశీయులు బలి మహారాజుతో తం విశ్వజైనం శతేన హయమేధానాం అనువ్రతమయాజయన్ అంటే 100 అశ్వమేధ యాగాలు తమ శిష్యుడైన ఆ బలి మహారాజు చేత వాళ్ళు చేయించారు. ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వాళ్ళకి ఇంద్రుడి పదవి వస్తుందని శాస్త్రం ఇదివరకే చెప్పింది. కాబట్టి కేవలం పరాక్రమంతో కాదు తపస్సుతో కూడా ఆ తర్వాత యజ్ఞంతో కూడా దేవలోకాన్ని జయించాడు. దేవలోకాధిపత్యానికి అర్హుడయ్యాడు బలి మహారాజు. తతస్తధను భావేన భువనత్రయ విశ్రుతాం కీర్తిం దిక్షు వితన్వానః సరేజవుడురాడివా. తతస్తధను భావేన భువనత్రయ విశ్రుతాం భువనత్రయాల్లో ముల్లోకాల్లో భువనత్రయ విశ్రుతాం కీర్తిం దిక్షు వితన్వానః అతని కీర్తి ముల్లోకాల్లో అన్ని దిక్కుల్లో వ్యాపించింది. అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? సరేజవుడురాడివా, ఆకాశంలో పూర్ణచంద్రుడిలాగా ఆయన అమరావతిలో ప్రకాశిస్తున్నాడు బలి మహారాజు. ముల్లోకాల్లో ఆయన కీర్తి వ్యాపించింది, అన్ని దిక్కుల్లో అతని కీర్తి వ్యాపించింది, అందరూ అతని గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు, పొగుడుతున్నారు. భుభుజేచ శ్రియం శ్రద్ధాం ద్విజదేవోపలంభితాం కృతకృత్యమివాత్మానాం మన్యమానో మహామనా. మహాత్ముడైన బలి తనను తను కృతకృత్యమివాత్మనం తను కృతకృత్యుడయ్యాడని విజయవంతుడయ్యాడని తలచి బ్రాహ్మణుల ద్విజ దేవోపలంభితాం బ్రాహ్మణుల యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల లభించింది ఇదంతా నాకు నా శక్తి వల్ల లభించింది కాదు. మహామన చూడండి, మహా తేజవంతుడు అని చెప్పట్లేదు ఇక్కడ, మహాబలుడు అని చెప్పట్లేదు. మహామన గొప్ప మనస్సు కల బలి మహారాజు ఇదంతా నా వల్ల నాకు లభించలేదు. ద్విజ దేవోపలంభితాం ఇదంతా భగవంతుడి వల్ల బ్రాహ్మణుల కృప వల్ల లభించింది. కృతకృత్యమివాత్మానాం మన్యమాను అని ఆయన తలచాడు, భావించాడు. ఏమని? నేను విజయవంతంగా నేను కృతకృత్యున్నయ్యాను, దేవతల భగవంతుడి యొక్క బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వల్ల నేను కృతకృత్యున్నయ్యాను అని బలి భావించాడు. భుభుజేచ సియం శ్రద్ధాం ఈ విధంగా అతడు సమృద్ధిగా తన రాజ్యాన్ని సమృద్ధికరమైన తన రాజ్యాన్ని ముల్లోకాధిపత్యాన్ని అనుభవిస్తున్నాడు. భువుజేచ సియం శుద్ధాం మిగతా కదా రేపు చెప్తున్నాం. ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు రాక్షసుల కన్నా కూడా మనుషులు ఇంకా దౌర్బల్య స్థితిలో ఉన్నారు అని కదా ప్రభుజీ అర్థం. ఇప్పుడు బ్రాహ్మణులను అవమానిస్తున్నారు అంటే ఇప్పుడు మన పరిస్థితి కూడా, బ్రాహ్మణుల పరిస్థితి కూడా అట్లనే ఉంది. అప్పుడు రాక్షసులు వాళ్ళు కూడా బ్రాహ్మణులను ఆశ్రయించారు మీరు చెప్పిన దాన్ని బట్టి. రాక్షసులైనా దేవతలైనా బ్రాహ్మణులను అంటే వైష్ణవులను భగవంతుడిని
దేవాదిదేవుడైన ఆ శ్రీమన్నారాయణ్ని ఆశ్రయిస్తే తప్ప వాళ్లకు మంచి జరగదు, సత్కృతి కలగదు. ధన్యవాదాలు ప్రభుజీ, ధన్యోత్తరణం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు మనకి క్షీరసాగర మథనం తర్వాత భగవంతుడే వాళ్ళకి స్వయంగా అమృతం వాళ్ళందరికి దేవతలకు ఇచ్చారు కదా, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అమృతం ఇచ్చారు, మళ్ళీ పారిపోయే పరిస్థితి ఎలా వచ్చింది? అది జరిగింది ఆరో మన్వంతరంలో. ఈ లీల ఇప్పుడు జరుగుతుంది ఏడవ మన్వంతరంలో. అప్పుడు అమృతం ఇచ్చిన దేవతలు వేరు, ఇప్పుడు యుద్ధంలో పోరాడుతున్న దేవతలు వేరు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ప్రతి మన్వంతరంలో దేవతలు వేరువేరుగా ఉంటారు అని. అదొక సమాధానం. ఇంకొక సమాధానం, అమృతం ఇచ్చినంత మాత్రాన పరాజయం లేదని చెప్పలేదు, చావలేదని చెప్పారు అంతే. అది కూడా తాత్కాలికంగా, వాళ్ళ మన్వంతరం వరకు, మహా అయితే వాళ్ళ కల్పం వరకు. చావు లేకపోవచ్చు కానీ పరాజయం తప్పలేదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. జనార్దన్ ప్రభు, అదే దండవత్ ప్రణామం. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మనకు యజ్ఞం చేస్తున్నాం కదా. యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం అయిన తర్వాత అక్కడ నుంచి వచ్చేటి మా ఈ మన అగ్నినే ఎక్కువ పొగుడుతుంటారు. ఏంటి అక్కడ యజ్ఞ పురుషుని అక్కడ ఏ విధంగా పొగిడినట్టు లేదు. యజ్ఞం నుంచి వచ్చారు, అగ్ని నుంచి వచ్చాయి, జస్ట్ ఇవి అపూర్వంగా ఉన్నాయి, జస్ట్ అగ్ని బాగుంది ఇట్లా అని వాటిని పొగుడుతున్నారు కదా. ఇప్పుడు ఆ విధంగా అగ్ని చాలా మహా గొప్పవాడు, అటువంటి వాడు ఇంద్రుని కంట్రోల్లోనే ఉన్నాడని అన్నట్టు అవుతుంది కదా. అది ఏ విధంగా మనకు అర్థం చేసుకోవాలని అర్థమని. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం నుంచి రకరకాల మనకు వస్తువులు వస్తున్నాయి. ఆ వస్తువులు అగ్ని నుంచి వస్తున్నాయి, అగ్ని గొప్పతనం అన్నట్టు వర్ణన జరుగుతున్నది. అగ్ని గొప్పతనం అనేటట్టు అక్కడ వర్ణన ఎక్కడ జరుగుతలేదు. యజ్ఞో వై విష్ణు, విష్ణు అన్నాం కరెక్ట్. అందుకని అక్కడ విష్ణువు. కాబట్టి యజ్ఞం అంటేనే విష్ణువు కోసం చేసేది యజ్ఞము, అందులో అనుమానమే లేదు. కానీ మనం యజ్ఞంలో చేసేటప్పుడు, యజ్ఞం ఆచరించేటప్పుడు అనేక మంత్రాలు ఉచ్చరిస్తుంటాం. ఇంద్రాయ స్వాహ, అగ్నేయ స్వాహ అని అనేక మంత్రాలు. అదేమిటి, చేసేది యజ్ఞం, దేవాదిదేవుణ్ణి ఆరాధించడం. మరి ఈ మంత్రాలు ఏమిటి? అగ్ని యొక్క స్తుతి, తర్వాత ఇంద్రుడి యొక్క స్థుతి ఇత్యాదులు. అంటే వీళ్ళు దేవతలందరూ కూడా భగవంతుడికి వివిధ అంగాలుగా పరిగణించబడతారు. విరాట్ పురుషుడి వివిధ అంగాలు దేవతలు. కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా మనము ఇంద్రుడికి అగ్నికి అన్వయంగా కాకుండా మధ్వాచార్యుల వారు ఇవన్నీ కూడా భగవంతుడికే ఉపమానాలుగా చెప్పారన్నమాట. కాబట్టి యజ్ఞంలో అగ్నిని కీర్తిస్తుంటే, ఒక పక్కన అగ్ని పారిపోయాడండి, అగ్ని కూడా దేవతల్లో ఒకడు, అగ్నికి భయమేసి దేవతలతో పాటు పారిపోయాడు. కాబట్టి అక్కడ చెప్పేది ఆ అగ్నిదేవుడి గురించి కాదు, దేవతల్లో ఒకడైన అగ్నిదేవుడి గురించి కాదు, ఆయన శత్రువు బలి మహారాజుకు. అటువంటి అగ్నిదేవుడిని బలి మహారాజు ఎందుకు పూజిస్తారు? ఇక్కడ చెప్పిన అగ్ని, ఈ యజ్ఞంలో వచ్చే అగ్ని యజ్ఞ పురుషుడే. ఏంటంటే ఇప్పుడు మనము అటువంటి అప్పుడు దేవతలను పూజిస్తే, ఇప్పుడు ఇక్కడ మానవ లోకంలో దేవతలను పూజిస్తే అది భగవంతునికి చెందుతుంటే, భగవంతుని కీర్తన చేస్తున్నాం అక్కడ రా కాదు, అది ఎట్లా అనువయించదు మానవ లోకంలో? అవును, భగవంతునికి బదులు మిగతా దేవతలు ఆయన అంగాలే దేవతలు అన్నప్పుడు ఆయనకి ఇట్లా అనువదించదు ఆయన, కానీ ఆయన్నే చేయాలన్నట్టు మనం ఎందుకు చెప్తున్నాం ఇక్కడ? ఆయన్నే చెయ్యాలి అని ఎందుకు చెప్తున్నాము అంటే, మరి కలియుగంలో మనందరికీ కూడా వేదాధికారం లేదు, ఆ వేద మంత్రాల యొక్క అర్థం తెలియదు, మనం సరిగా ఉచ్చారణ చేయలేము. అందుకనే సంకీర్తనోద్యమం మనం చేయమని చెప్తున్నాం కలియుగంలో. కానీ ఇతర యుగాల్లో, కొన్ని యుగాల్లో
యజ్ఞాలు కూడా చేయమన్నారు. ఈ యజ్ఞాల్లో ఉన్న అనేక మంత్రాలు మనకు అలా అనిపిస్తుంటాయి, కానీ ఈ మంత్రాలన్నిటికీ ఇప్పుడు అగ్ని అన్నా, వరుణుడు అన్నా, వాయువు అన్నా, ఇంద్రుడన్నా, భగవంతుడా అనే అర్థం ఉంది. వాళ్ళందరూ భగవంతుడి యొక్క ప్రతిరూపాలే, కాబట్టి భగవంతుడి యొక్క శక్తవేష అవతారాలే. అటువంటి భావనతోటి వేదమంత్రాలతో యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ మనము భగవంతుడిని ఉద్దేశించి చేసినట్లే. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి మనము హైదరాబాద్ లో గణేష్ని పూజించినా, ఇంకెక్కడైనా దుర్గామాతను పూజించినా, కృష్ణుడు దేవాది దేవుడు అనే భావన లేకుండా ఏం చేసినా వాళ్లకు కృష్ణుని పూజించిన ఫలితం రాదు. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు అసురుల బుద్ధి సరిగ్గా ఉండదని చెప్పి, వాళ్ళది రజోగుణం తమోగుణం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేశారు బ్రాహ్మలు, నెక్స్ట్ శుక్రాచార్యుడు, వీళ్ళందరూ వీళ్ళు సపోర్ట్ చేసినందువల్లే కదా వాళ్ళు వాళ్ళకి శక్తి వచ్చింది. కొన్నిసార్లు బ్రాహ్మణులు కూడా తప్పు చేస్తారు అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇప్పుడు కూడా అనేక మందికి అనేక రకాల ఇవి చేస్తూ ఉంటారు. అంటే ఎవరైనా యజ్ఞ యాగాదులు చేయదలుచుకుంటే వాళ్లకు పౌరోహిత్యం చేయడం తప్పు కాదు, చేయొచ్చు. కానీ పౌరోహిత్యం చేసే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమిటి, వాళ్ళ యొక్క పాపాలు మనం స్వీకరిస్తున్నాము అని. అందుకే అందరు బ్రాహ్మణులు పౌరోహిత్యం చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. ఈ శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క పురోహితుడు, ఆయన పిల్లలు చండామార్కులు ఇంకా అనేక మంది వీళ్ళు రాక్షసులకు పౌరోహిత్యం చేశారు. కాబట్టి ఆ రాక్షసులు చేసిన పాపాల ఫలితం వాళ్ళకు కూడా వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? దేవేందర్ గారు చెప్పండి. నేను దేవేందర్ అల్వాల్ నుండి మాట్లాడుతున్నా ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. నార్మల్ గా వచ్చేసి యజ్ఞం చేయాలి అంటే ప్రస్తుతం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎవరైనా మనుషులకు ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు. సో కంటిన్యూస్ గా యజ్ఞాలు చేస్తే ఏ రకంగా యజ్ఞాలు చేస్తే బాగుంటుంది, సలహా ఇవ్వండి ప్రభుజీ. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతిహి సుమేధసః. తెలివైన వాళ్ళు సుమేధసులు యజ్ఞం చేస్తారట. ఆ యజ్ఞం పేరేమిటి? సంకీర్తన యజ్ఞం. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతిహి సుమేధసః. కాబట్టి సంకీర్తన యజ్ఞమే అందరూ ఆచరించదగిన యజ్ఞం. ఈ హరినామ సంకీర్తన తప్ప కలియుగంలో ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మీరు యజ్ఞం చేయాలనుకున్నా మీ దగ్గర చేయించగలిగిన స్తోమత ఉండవచ్చు, కానీ అది చేయించగలిగిన బ్రాహ్మణులు ఈ రోజుల్లో లేరు. అటువంటి ద్రవ్యాలు, యజ్ఞం చేయడానికి శుద్ధి కలిగిన ద్రవ్యాలు మన దగ్గర లేవు. ద్రవ్యాల పక్కన పెట్టండి, మనకు కావాల్సిన యజ్ఞ జలం కూడా దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు, ఎందుకంటే నదులు కూడా కలుషితం అయిపోయాయి. కాబట్టి కలియుగంలో మనం చేయదగిన, చేయగలిగిన యజ్ఞం సంకీర్తన యజ్ఞం ఒక్కటే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి సరోజన్ గారు. ఇప్పుడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి రెండు సత్యయుగమే కదా ప్రభుజీ? ప్రహ్లాదుడు బలి మహారాజు రెండు సత్యయుగం, నేను నిన్న చెప్పాను. చతుర్యుగాలు 71 సార్లు ఈ 4 యుగాలు వస్తాయి ఒక మన్వంతరంలో. అంటే అనేక కలియుగాలు వస్తాయి, అనేక సత్యయుగాలు వస్తాయి. ప్రహ్లాదుడు 6వ మన్వంతరంలో పుట్టాడు, ఎప్పుడో చివరిలో అనుకున్నాం, కనీసం చివరిలో అనుకున్నా. ఆయన పుట్టిన తర్వాత చాలా సార్లు కలియుగం వచ్చింది, చాలా సార్లు సత్యయుగం వచ్చింది. ఇప్పుడు కూడా ప్రహ్లాదుడు బతికే ఉన్నాడు. మళ్ళీ మన్వంతరంలో కూడా అప్పుడు కూడా ప్రహ్లాదుడు బతికే ఉంటాడు. కాబట్టి ఆయన తన జీవిత కాలంలో అనేక సార్లు 4 యుగాల్ని చూశాడు. అందుకే భగవంతుడిని త్రియుగి అని కీర్తించాడు. కాదు ప్రభుజీ, తాతకేమో శుక్రాచార్యుని కొడుకులు కదా చండమార్కులు, వాళ్ళు గురువు,
మనుమనికేమో శుక్రాచార్యుడు గురువు కదా, అయితే ఒకటే ఒకటే అది ఒకటే మన్వంతరం అని అడిగాను ప్రభుజీ. ఏం లేదు, వాళ్ళు కూడా చాలా మన్వంతరాలు బతికారు, ఈయన కూడా రెండు మన్వంతరాలు ఉన్నారు. శుక్రాచార్యుడు పిల్లలు గురుకులంలో పిల్లలకు ఉపదేశిస్తున్నారు కదా. అదే బలి మహారాజుకి కూడా గురుకులం వెళ్ళినప్పుడు చండమార్కులే చెప్పుంటారు. కానీ ఇప్పుడు ఆయనతో యజ్ఞయాగాదు చేయించడం పౌరోహిత్యం శుక్రాచార్యుడు మిగతా భృగువంశీ చేస్తున్నారు అంతే. పిల్లలకు చదువు వాళ్ళు చెప్పారు చండమార్కు. చాలా సందేహాలు తీరుస్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. హరే కృష్ణ.